హాయ్ డియర్ ఆల్ లవ్లీ పీపుల్, మీ అందరూ నా ఛానల్స్ అప్డేట్స్ కావాలా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి నా ఛానల్. ఇలా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ బెల్ ఉంది కదా, ఈ బెల్ని రింగ్ చేసేయండి నా నోటిఫికేషన్స్ అని మీ మొబైల్లో. అబ్బాయిలో ఫస్ట్ చూసేది ఏంటి మీరు? ఫస్ట్ చూడగానే అప్యరెన్స్ తెలుస్తుంది, తర్వాత వాట్ ఇస్ ద నేచర్ అని ఐ కెన్ మేక్అవుట్ లైక్ దిస్. ఐ డోంట్ మైండ్ విత్ యువర్ ఫ్రెండ్స్, మీ ఇష్టం, మీ లైఫ్. యూ వాంట్ టు గో అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఇట్స్ ఓకే, బట్ ఇట్ షుడ్ బి అకేషనలీ, నాట్ రెగ్యులర్లీ. వస్తువులు ఏది ఉన్నా లేకపోయినా నేను ఉండగలుగుతాను. ఐ వాంట్ మై పీపుల్ అరౌండ్ మీ. నేను నా హౌస్నే బాగా డిజైన్ చేసుకున్నాను. ఐ షుడెంట్ హ్యావ్ అదే అనిపించకూడదు నాకు, ఇలా బయటికి వెళ్ళాలి అని అనుకుని ప్లాన్ చేసుకుని. సో మై హౌస్ ఇస్ ద క్యూటెస్ట్ ప్లేస్ ఆన్ అర్త్ ఫర్ మీ, మై హోమ్ ఇన్ బెంగళూరు. నాకు చాలా ఇష్టం, ఐ లవ్ మై హోమ్. నేనే డిజైన్ చేసుకున్నాను. తెలుగు సీరియల్లో మాకు నచ్చని ఒకే ఒక్క పదం ఎర్లీ బ్యాక్. మీకు నచ్చుతుంది, యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీకు నచ్చుతుంది, రైట్? ఈ ఫేస్ ఒకటి, ఈ ఫేస్ ఒకటి. ఆయనకి నాతో ఫైట్ చేయడం కష్టం, నాకు ఆయనతో ఫైట్ చేయడం కష్టం. ఫైట్ చేసి సైలెంట్ అయిపోతాం అంతే తప్ప ఓ ఈ అని కూడా చేసుకోలేదు. కోపం వస్తే సైలెంట్గా ఉంటాం. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అ ర్యాపిడ్ ఫైర్. ఆల్ రైట్, ఓకే, ర్యాపిడ్ ఫైర్ ఉండాలి. డూ యూ లైక్ యూర్ నేమ్? టూ మచ్ లాట్, ఐ లవ్ మై నేమ్. ప్రీతి అంటే లవ్. I love my name. Abba, chaala rojul tarvata okarni vintunanu I love my name ani cheppinallu. జనరల్ గా పీపుల్ డోంట్ లైక్ దర్ నేమ్స్. మమ్మీ ఈ పేరు ఎందుకు పెట్టా ఉంటా ఉంటారు కదా. మా అన్నయ్య అలా అంటారు, ప్రీతికి మాత్రం మంచి పేరు పెట్టారు, నాకెందుకు మరి శంకర నారాయణ అని ఓల్డ్ పేరు పెట్టారు. చిరంజీవి పేరు అని చెప్పండి ఇంద్రాలో. వాట్ డూ యూ డూ వెన్ యూర్ ఎలోన్? ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఐ స్లీప్ 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 అలాట్. ఇంకేం చేయాలండి? నేనైతే అద్దంలో చూసుకుని డాన్స్ ఆడుకుంటుంటాను. అస్సలు మొహమే చూసుకోను. షూటింగ్ బ్రేక్ ఉండిపోతే 2-3 డేస్ నేను ఎలా ఉన్నా నాకే తెలిసి ఉండదు. ఇంట్లో ఒక పాత నైటీ వేసుకుని పడుకునే ఉంటాను. ఓకే, ఇప్పుడు వరకు యాక్ట్ చేసిన వాళ్ళలో హూ ఇస్ ద బెస్ట్ కో ఆర్టిస్ట్? ఆల్ ఆఫ్ దెమ్ హావ్ బీన్ వెరీ స్వీట్ టు మీ, యాజ్ ఐ టోల్డ్ యూ. Oh, but he's a gentleman, very decent. Okay. Intavarku nen chusina vaallalo most decent. He doesn't know to flirt basically. Yes, actually he's very genuine person. Nen chusanu, nenu ade cheptuntanu, meek flirt cheyadam kuda raademo mostly ani. Most uncomfortable co-artist? Evaru lerandi. If you could have an unlimited storage of one thing, ఏం స్టోర్ చేసుకుంటారు? థింగ్ ఒక థింగ్ని అన్లిమిటెడ్గా ఎంతైనా స్టోర్ చేసుకునే అవకాశం మీకు దక్కింది, దేన్ని అన్లిమిటెడ్గా స్టోర్ చేసుకుంటారు మీ దగ్గర? ఫొటోస్, మై ఓల్డ్ ఫొటోస్, మై చైల్డ్హుడ్ ఫొటోస్, మై ప్రెజెంట్ ఫొటోస్, అన్ని పెద్ద ఆల్బమ్ చేసి ఐ వాంట్ టు కీప్ రికలెక్టింగ్ మై మెమొరీస్. అవునా? మై షూటింగ్ ఫొటోస్, ఆల్ మై పీపుల్ హూ మెంబర్ ఐ నో. నాకు చాలా ఇష్టం టు రిఫ్రెష్ మై మెమరీస్, చైల్డ్హుడ్ ఫొటోస్ చూసుకోవడం, బిగ్ ఆల్బమ్ ఆఫ్ ఆల్ ఫొటోస్. బట్ ఐ నెవర్ సీన్ యూ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. లైక్ సోషల్ మీడియా నాకు నచ్చదండి బేసికలీ. ఐ డోంట్ లైక్ బీయింగ్, ఐ టోల్డ్ యూ నాట్ ఎ సోషల్ పర్సన్. ఐ కెనాట్ ఇంటరాక్ట్ విత్ పీపుల్ హూమ్ ఐ డోంట్ నో, విత్ స్ట్రేంజర్స్. ఓన్లీ విత్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఐ కెన్ ఇంటరాక్ట్. అండ్ సోషల్ మీడియాలో నవ్ డేస్ దర్ ఆర్ లాట్ ఆఫ్ ఫేక్ అకౌంట్స్, ఫేక్ పీపుల్ అరౌండ్. అండ్ ఒకసారి నా ఫేస్బుక్ కూడా హ్యాక్ అయ్యింది. సో ఇన్ డీసెంట్ వేలో నా ఫ్రెండ్స్తో చాట్ చేయడం అలాంటివన్నీ జరిగింది. సో నాట్ బికాస్ ఆఫ్ దాట్ నేను ఐ కెన్ గివ్ అ పోలీస్ కంప్లైంట్ అగేన్స్ట్ దాట్ అండ్ సాల్వ్ దాట్ ప్రాబ్లమ్. బట్ ఈవెన్ దెన్ ఐ థింక్ పీపుల్ కీప్ ప్రిటెండింగ్ టు బి హ్యాపీ ఆల్వేస్ ఆన్ సోషల్ మీడియా. దిస్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ గర్ల్స్. ఓకే, విచ్ ఈస్ వన్ క్వశ్చన్ గర్ల్స్ ఆల్వేస్ వాంటెడ్ టు ఆస్క్ బాయ్స్? అమ్మాయిలు అబ్బాయిల్ని అడగాలి అనుకునే ఒక క్వశ్చన్ జనరల్గా. షీ విల్ ఆస్క్ ఫర్ మోర్ ప్రైజెస్. పొగడండి, నీ ఐస్ బాగున్నాయి, సో ప్రెటీ, యూ బ్యూటిఫుల్ కదా, ఎక్కువ చెప్పాలని. యాక్చువల్లీ అబ్బాయిలు పొగడడానికి అంటే ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని పొగిడితే ఇంకా ఎక్సైటింగ్ ఉంటుంది కదా. అది రియల్గా ఉంటుందో లేదో తెలియదు, మరి దాని వెనక ఏదైనా హిడెన్ అజెండా ఉంటుందో ఆలోచించాల్సి వస్తుంది. నౌడేస్ ఐ డోంట్ ఫైండ్ టు గెట్ ట్రూ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ. అవునా? ఎక్సెప్ట్ ఓన్లీ 1 or 2 ఇన్ హ్యాండ్ కౌంట్ చేయొచ్చేమో. హూ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ? ఐ టోల్డ్ యూ నో ఐ లైక్ నిత్య అలాట్. ఓ యా, యూ టోల్డ్ మీ రైట్.
వాట్ డు యూ సీ ఫస్ట్ ఇన్ బాయ్స్? అబ్బాయిలో ఫస్ట్ చూసేది ఏంటి మీరు? వాట్ డు ఐ సీ? ద వే దే ఆర్ డ్రెస్డ్ అప్. యూ సీ దిస్ డ్రెస్డ్? ఓకే. ఫస్ట్ చూడగానే అప్యరెన్స్ తెలుస్తుంది, తర్వాత వాట్ ఇస్ దర్ నేచర్ అని ఐ కెన్ మేక్అవుట్ లైక్ దిస్. అవునా? ఓ, సైకాలజిస్ట్ మేడం ఇక్కడ. ఓకే, మీరు చెప్పిన లాస్ట్ అబద్ధం ఎవరితో ఏంటి? అది అబద్ధం లాస్ట్ ఇప్పుడు ఇందాక మై మామ్ కాల్డ్ మీ, తిన్నావా అని అడిగారు. అమ్మ తిన్నాను అన్నాను. యాక్చువల్లీ నేను తినలేదు ఇంకా అంతే. ఎంత పెద్ద అబద్ధం, ఎంత పెద్ద అబద్ధం. ఓకే, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, 15 to 5. ఓ మై గాడ్, చాలా బ్యాడ్ అది మ్యాథమెటిక్స్. 2 into 5 5 5 25 5 5 5 75. వావ్, సూపర్. వెరీ బ్యాడ్, నాట్ బ్యాడ్. యా, విచ్ వేస్ హెవియర్, టన్ ఆఫ్ ఫెదర్స్ ఆర్ టన్ ఆఫ్ స్టీల్? టన్ ఆఫ్ స్టీల్. ఆల్రెడీ మా వాళ్ళు కొంతమంది ఆన్సర్స్ ఇచ్చారు. ఇంతకుముందు నేను సుమిత్ని అడిగాను ఇదే క్వశ్చన్, హీ ఆల్సో ఆన్సర్ మీ ది సేమ్, అండ్ ఆన్సర్స్ చాలామంది ఇచ్చారు. ఈ ప్లీజ్ దీనికి కూడా మీరు కమెంట్ చేయండి, విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్, అండ్ షీల్ సీ ద కమెంట్స్. టన్ ఆఫ్ ఫెదర్స్, హౌ ఇస్ దట్ పాసిబుల్? చెప్తాను, ఎపిసోడ్ అయిపోయాక చెప్తాను లాస్ట్లో. ఓకే, వాట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు డబుల్ యువర్ మనీ? మీ మనీని రెట్టింపు చేసుకోవడానికి వాట్ ఈస్ ద ఈజియెస్ట్ అండ్ ఇమీడియట్ వే? మిర్రర్లో వెళ్ళి చూసుకుంటాను. అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడతారా, అబ్బాయిలు ఎక్కువగా మాట్లాడతారా? యాక్చువల్లీ ఐ ఫౌండ్ అవుట్ రీసెంట్లీ అబ్బాయిలు ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ గాసిప్స్ చేస్తారు కదా. అబ్బా, మళ్ళీ అమ్మాయిలు మాత్రం బ్లేమ్ చేస్తారు కదా. సీరియస్లీ, ఇప్పుడు నాకు ఒక డౌట్, జోకులు అన్నీ అమ్మాయిల మీదే ఉంటాయి, వైఫ్స్ మీదే ఉంటాయి. ఎవరు రాశారు? అమ్మాయిలు రాసుకోరు కదా, అబ్బాయిలే రాశారు కదా. అంటే ఎవరు ఎక్కువ గాసిప్ చేసుకుంటున్నారు? అబ్బాయిలు. మీ ఆయన చాట బాక్సా, మీ చాట బాక్సా? ఇద్దరు కాదు. ఇద్దరు కాదా? అయ్యో, ఇద్దరికి ఫైట్ చేయడమే కష్టం తెలుసా. అవునా? వెరీ డిఫికల్ట్ టు ఫైట్. ఆయనకి నాతో ఫైట్ చేయడం కష్టం, నాకు ఆయనతో ఫైట్ చేయడం కష్టం. ఫైట్ చేసి సైలెంట్ అయిపోతాం అంతే తప్ప, ఓ ఈ అని కూడా చేసుకోలేదు. కోపం వస్తే సైలెంట్గా ఉంటాం. అంతే, 1 or 2 days ఇట్ విల్ సాల్వ్ ఆన్ ఇట్ సెల్ఫ్. ఓకే, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ బూజింగ్, పబ్బింగ్? ఐ డోంట్ మైండ్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీ లైఫ్. యూ వాంట్ టు గో అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఇట్స్ ఓకే, బట్ ఇట్ షుడ్ బి అకేషనలీ, నాట్ రెగ్యులర్లీ. అండ్ ఎస్పెషలీ టీనేజర్స్ని బాగా కేర్ఫుల్గా చూసుకోవాలి అలాంటి విషయంలో, సో దట్ దే డోంట్ గెట్ అడిక్టెడ్. ఓకే, మీ గురించి 3 words. యాజ్ యూ సెడ్, ఫస్ట్ చెప్పారు దట్ ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ వెరీ పాజిటివ్, అండ్ థర్డ్, బ్యూటిఫుల్, పాజిటివ్, హాట్. హాట్? ఓ వావ్, ఎవరు చెప్పుకొని ఉండరు, నేను చెప్పుకున్నాను బికాస్ నాకు చెప్పారండి. హాట్ మీ ఆయన చెప్పారు, బయట వాళ్ళు చెప్పారు? బయట వాళ్ళు చెప్పారు, మా ఆయన కూడా చెప్పారు. ఓకే, అయితే ఓకే. పొద్దున్న లేవగానే ఫస్ట్ చేసేది ఏంటి? మొబైల్ చూసుకుంటాను. వాట్సాప్ తీసుకుంటారా పొద్దున్న లేవగానే? మెసేజెస్ పంపిస్తుంటారు, గుడ్ మార్నింగ్. ఐ హేట్ దిస్ గుడ్ మార్నింగ్ మెసేజెస్ ఇన్ వాట్సాప్. యా, బట్ నాకు నా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటే వాళ్ళు పంపిస్తే నేను ఇంతవరకు ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపలేదు. నేను గ్రూప్ మెసేజెస్ అస్సలు పెట్టను. ఇండివిజువల్ చాట్ మీరు ఎంతైనా చేయండి, ఎన్ని అవర్స్ అయినా చేస్తాను. దానికోసం నా ఎన్బి ఎంత వేస్ట్ అయిపోతుంది తెలుసా? అసలు ఇఫ్ యూ లైక్ మీ యూ విల్ డూ ఇట్, అదర్వైజ్ ఓకే. I like you, but not, it's not like I keep good morning until I like you. Right, right. How much time you spend in bathroom? 1 hour. 1 hour? Ayyam chesaru chaala karyakramalu untayi kada morning vi. I have to take care about my hair, my skin and everything. Anduke inta beauty ga unnaru annamata. Neeku pothu naala untaru. If you want to bath in any liquid, ఏ లిక్విడ్ అయి ఉండాలి అది? లైక్ వాట్? ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. ఇఫ్ యూ వాంట్ టు బాత్ ఇన్ ఎనీ ఆఫ్ ద లిక్విడ్, ఇట్ క్యాన్ బి ఐదర్ మిల్క్, మిల్క్ అండ్ హనీ. మిల్క్ అండ్ హనీలో? వావ్. వాట్ ఈస్ ది అగ్లియస్ట్ వెజిటేబుల్ యూ ఫీల్? ఆల్ వెజిటేబుల్స్ ఆర్ నాకు చాలా ఇష్టం. నాన్ వెజిటేరియన్ ఎవరైనా తింటూ ఉన్నా, దట్స్ అగ్లియస్ట్ థింగ్ దట్ ఐ కెన్ సీ. I can't even stand the smell of non-veg and I hate people who eat non-veg. Avuna? Na friends kuda na kosam tyagam chesesunnaru, few people non-veg. Avuna? Na mundu unte tinnaru. Manam eppudu lunch time, dinner time lo kalavaddu.
ప్లీజ్ మంచిగానే కలుద్దాం. ఎప్పుడు పిలవకండి మీ ఇంటికి. లాస్ట్ మీరు పిలిచారు మా ఇంట్లోనే షూటింగ్ చేద్దాము అని. నాకు చాలా భయం వేసి ఓపెన్ చేసేదాన్ని అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అది వామిట్ అయిపోయింది అక్కడ. మీ ఇల్లంతా మీరే పాడు చేసుకున్నా అమ్మా. వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ కెనాట్ లివ్ వితౌట్? ఆ వస్తువు ఉండకుండా మీరు ఉండలేని వస్తువు. వస్తువులు ఏది ఉన్నా లేకపోయినా నేను ఉండగలుగుతాను. ఐ వాంట్ మై పీపుల్ అరౌండ్. అవునా? సూపర్. ద బెస్ట్ థింగ్ ఆన్ యువర్ వాలెట్ వాలెట్ ఆర్ పర్స్ హ్యాండ్ బ్యాగ్. క్రేజీ థింగ్. క్రేజీ వాలెట్ మెయింటైన్ చేయడమే పెద్ద విషయం నాకు. కార్డ్స్ డబ్బులు హ్యాండ్ బ్యాగ్లో. యూజువలీ గర్ల్స్ అంటే హ్యాండ్ బ్యాగ్సే కదా మనం మెయింటైన్ చేస్తాం. క్రేజియెస్ట్ థింగ్ ఇన్ యువర్ హ్యాండ్ బ్యాగ్? ఏమీ లేవా. ఓన్లీ ఫీమేల్ థింగ్స్, మేకప్ థింగ్స్, పర్ఫ్యూమ్, కోమ్ అవే ఉంటాయి. పదేళ్ళ నుంచి ఒకటే మెయింటైన్ చేస్తున్నది. దాంట్లో ఏమీ లేవు. సిల్లీ సిల్లీ థింగ్స్, ఇష్టమైన ఫెదర్ అలాంటివి కూడా. నేను బ్యాగ్స్ బ్యాగ్స్ చేంజ్ చేస్తుంటాను ఎవ్రీడే. అవునా? ఐ హావ్ బ్యాగ్ క్రేజ్ ఉంది. ఐ కీప్ చేంజింగ్ బ్యాగ్స్. మీరు ఒక హాట్ రొమాంటిక్ డేట్కి వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు? వాట్ ఈస్ ద స్పాట్? నేను నా హౌస్నే బాగా డిజైన్ చేసుకున్నాను. ఐ షుడెంట్ హ్యావ్ అదే అనిపించకూడదు నాకు ఇలా బయటికి వెళ్ళాలి అని అనుకుని ప్లాన్ చేసుకుని. సో మై హౌస్ ఇస్ ద క్యూటెస్ట్ ప్లేస్ ఆన్ అర్త్ ఫర్ మీ. మై హోమ్ ఇన్ బెంగళూరు నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మై హోమ్. నేనే డిజైన్ చేసుకున్నాను. ఇట్ షుడ్ బి లైక్ దిస్, మై రూమ్ షుడ్ బి లైక్ దిస్ అని చెప్పి ఆ రూమ్లోనే ఐ వుడ్ లైక్ టు మేక్ ఆల్ ది అరేంజ్మెంట్స్ ఫర్ ద డేట్. వాట్ ఆర్ యూ స్కేర్డ్ ఆఫ్? మీరు బాగా భయపడే ఒక విషయం. స్నేక్స్. స్నేక్స్ అంటే భయమా? ఎప్పుడైనా చూసారా? చూసాను. అదే కదా చాలా భయం ఉంది. మా ఇంటి దగ్గరే చూసాను. ఐవన్ నాకు థండర్ స్టార్మ్స్ అంటే చాలా భయం. అవునా? జీవితంలో వేరే దేనికైనా ధైర్యంగా ఉంటాను. నార్మల్ సిచ్యువేషన్స్ ఎనీథింగ్ బ్యాడ్ కెన్ హ్యాపెన్ చాలా ధైర్యంగా ఫేస్ చేస్తున్నాను. ఫ్యూ యాక్సిడెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ యూ మేట్ విత్ యాక్సిడెంట్స్? నాకేం కాలేదు. బట్ ఐ వాజ్ ఒక ఐదుగురిని పంపించేదాన్నేమో. అవునా? అంటే యు వర్ డ్రైవింగ్? ఐ వాజ్ డ్రైవింగ్. ఓహో సూపర్. గాడ్స్ గ్రేస్. 3 o'clock న్యూ ఇయర్ టైం. ఓకే. జాన్ ఫస్ట్ ఇస్ మై బ్రదర్స్ బర్త్డే ఆల్సో. నేను డ్రైవ్ చేస్తున్నాను. ఏమో 3 o'clock ఐ ఫెల్ట్ స్లీపీ. ఎలా ఎలా ఎలాగో వెళ్ళిపోయింది కార్ ఇంకా లెఫ్ట్కి. సో ఇక పెద్ద లైక్ చరండిలాగా ఉంటుంది, డ్రైనేజ్ లాగా. ఆల్మోస్ట్ ఇన్ టు ఇట్ 3/4 ఆఫ్ ద కార్ వీ వర్ లైక్ దిస్. నా కజిన్ ఒకడు బయట పెట్టుకున్నాడు చెయ్యి. చాలా ఇంజూర్ అయింది. ఆల్ ఆఫ్ దెమ్ లైక్ వీఆర్ డెడ్ అనుకున్నాం ఆ టైంలో. 3 o'clock మిడ్ నైట్ న్యూ ఇయర్ టైం అండ్ ఎవరెవరో సెలబ్రేట్ చేస్తున్నారు. రోడ్డు మీద వచ్చి కాపాడారు. కాపాడారా? కాపాడారు. పెట్రోల్ అంతా పోయింది కార్లో ఉండింది ఆ టైంలో. ఐ వాస్ లైక్ 5 people వుడ్ హావ్ గాన్ సీరియస్ గాడ్. బట్ న్యూ ఇయర్ టైం ఐ కెనాట్ ఫర్గెట్ దట్. ఓకే. Where you are going to be next 3 years? Next 3 years ఎక్కడ ఉండబోతున్నారు? I told you I'll take a big family break. I want to really spend time with my family and home. Later, I want to see for more opportunities, better opportunities. అంటే కొంచెం బోర్ అయిపోతున్నాను విత్ ద యూజువల్ ప్యాటర్న్స్, షూటింగ్ ప్యాటర్న్స్. నాకు సీరియల్స్లో నచ్చనిదే అంటే మనకి జూమ్లు తీస్తారు కదా, జూమ్లు షాక్లు అవి చేసి చేసి కొంచెం నాకు చాలా బాగా ఇంకా అవి చూసి చూసి నిజంగా జనాలు చూస్తారు అది అని అనుకుంటూ ఉంటాను. చూస్తున్నారు కదా. నాకు అదే మరి ఎన్నిసార్లు షాక్ 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 అంటుంటే నాకు ఇంకా చాలా బాబో ఇంకెంత షాక్. డైలీ డైలీ రేంజ్లో ఇంత డైలీ ఇంత షాక్ ఇవ్వలేను. ఐ వాంట్ టు ఫైండ్ ఇఫ్ ఐ యామ్ కేపబుల్, ఇఫ్ ఐ డిజర్వ్. ఐ థింక్ గాడ్ విల్ గివ్ మీ బెటర్ ఆపర్చునిటీస్. లెట్ మీ సీ. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ my acting skills. Okay, super. If you want to kiss someone, whom will you kiss? Ide entandi my husband, of course. Adi chestam kada. Pratik adi cheptam anukunnanu meer chepparu. First meere chepparu, meere bad ayyaru first, tarvata nenu. Okay, avunu. Of course. Yeah. Nabba. ఓకే. మీరు ఇండియాకి ప్రెసిడెంట్ అయిపోయారు 1 day. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ వాంట్ టు చేంజ్? బ్యాడ్ రోడ్స్ ఇన్ ఇండియా, వెరీ బ్యాడ్. అది నేను ఉన్న ప్లేస్ దట్స్ మణికొండ రోడ్స్. హారిబుల్, పెథెటిక్ రోడ్స్. నేను మణికొండే. నో కదా. ఐ నో ఆల్ ద రోడ్స్ ఆర్ సో బ్యాడ్. ఐ డోంట్ నో పీపుల్ హూ ఎవర్ హ్యాస్ టు
టేక్ కేర్ అబౌట్ ఇట్ షుడ్ రియలీ డూ సంథింగ్. అవును అబ్బా. ఓకే, నౌ రేట్ యువర్ సెల్ఫ్, యువర్ మెమొరీ. స్కూల్లో చదువుకునేటప్పుడు ఇట్ వాజ్ 9, ఇప్పుడు ఇట్ బికమ్ 7. బ్యూటీ, ఐ ఆమ్ బ్యూటిఫుల్. అరౌండ్ 8. యాజ్ అన్ యాక్ట్రెస్, ఐ హ్యావ్ అ లాట్ టు లర్న్. ఐ థింక్ ఐ హ్యావ్ లర్న్డ్ లిటిల్. 10కి ఐ వుడ్ గివ్ మై సెల్ఫ్ అరౌండ్ 6.5. ఐ వాంట్ టు లర్న్ మోర్ అండ్ డూ మోర్. డాన్సర్, క్లాసికల్ డాన్స్ ఆఫ్ కోర్స్ ఐ రేట్ మై సెల్ఫ్ ఫర్ 8 బికాస్ ఆర్ మోర్ పీపుల్ హు ఆర్ వెరీ 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 గుడ్ దెన్. అదర్ డాన్స్ ఐ జస్ట్ మేనేజ్ విత్ 4-5. ఓకే, వైఫ్ ఫైనలీ. వైఫ్గా ఐఎమ్ వెరీ సపోర్టివ్. మై హస్బెండ్ హ్యాస్ నో కంప్లైంట్స్ అగేన్స్ట్ మీ ఎక్సెప్ట్ దట్ ఐ డోంట్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ ఒకటి ప్రిపేర్ చేయను వెన్ ఐమ్ అట్ హోమ్. అదర్వైజ్ ఐ థింక్ మై హస్బెండ్ విల్ రేట్ మీ 9. వావ్, సూపర్. నేను కూడా మా ఆయన అడుగుతా ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడే కాల్ చేసి వస్తాను కావాలంటే, ఐ కెన్ గ్యారంటీ యూ. Because I've been very supportive. He is also very supportive. Ammaya, thank you. Okay, sir. I pen. You got a Bangalore project. It's a beautiful, amazing project with less remuneration. A Telugu average project with more remuneration. What do you prefer? Right now, after Rama Sita, maybe I'll take up a Bangalore project. పర్లేదు, తక్కువ అయినా నేనే అడుగుతాను. ఇన్ కేస్ తెలుగులో కూడా నెక్స్ట్ నేను మిమ్మల్ని నవీన గారిని అప్రోచ్ అవ్వాలన్నా నేను ఏం అడుగుతాను తెలుసా, నవీన గారు నాకు ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ లేవండి, కానీ నేను చేయాలనుకుంటున్నాను, బట్ నాకు మీరు ఒక 2000 తక్కువ ఇచ్చినా పర్లేదు, నన్ను ప్లీజ్ ఒక 6:30కి ఇంటికి పంపు చేయండి. 6:30కా? అమ్మా రిజెక్టెడ్ అమ్మా. అదే 8:30 అంటే ఆలోచించేదాన్ని. లేదు, 6:30కి ఇంటికి పంపిస్తే కొంచెం హెల్త్ బాగా మెయింటైన్ చేసుకుని ఫ్యామిలీకి టైం ఇస్తాను. 2000-3000 తక్కువ అండి పర్ డే, నాకు పర్లేదు, నాకొద్దు ఆ 3 అవర్స్ నన్ను వదిలేయండి. తెలుగు సీరియల్లో మాకు నచ్చిన ఒకే ఒక్క పదం ఎర్లీ బ్యాక్. ఆర్టిస్ట్ మీకు నచ్చుతుంది, యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీకు నచ్చుతుంది, రైట్? ఈ ఫేస్ ఒకటి, ఈ ఫేస్ ఒకటి. బట్ మీరు ఆర్టిస్ట్ గురించి ఎక్కువ ఆలోచించాలి. ఇప్పుడైతే ఆలోచిస్తాను. ఇప్పుడు అదే జర ఆర్టిస్ట్, మీరంతా ఇక్కడే లోకల్ లైట్స్ కాబట్టి యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ లేడీస్, అట్లీస్ట్ యాక్టర్స్. నేను చెప్పాను కదా, వాష్రూమ్ ప్రాబ్లమ్స్ కానీ, కంఫర్ట్ లెవెల్స్ ఇన్ ద సెట్స్, టైమింగ్స్ కానీ, ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, ఆఫ్ కోర్స్ ఆల్ ఆఫ్ దెమ్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫ్యామిలీ పీపుల్, అవన్నీ కన్సిడర్ చేసుకొని బడ్జెట్ తెచ్చుకొని చేయండి. ఓకే, ఇవన్నీ కన్సిడర్లో చేసి ముందు పార్లమెంట్లో పెడతాను రేపు వెళ్ళి. సో ఓకే, నేను నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్, హౌ జెన్యూన్ ఆర్ యూ ఇన్ దిస్ ఇంటర్వ్యూ? నెక్స్ట్ క్వశ్చన్, యు ఆర్ ఆస్కింగ్ మీ రైట్? అవును, 99%. వావ్. ఓకే, వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ? నవీనా. అవునా? సచ్ అ బ్యూటిఫుల్ యాంకర్, వెరీ ఫ్రెండ్లీ, వెరీ కంఫర్టబుల్. థ్యాంక్ యూ. పొగిడేసిందమ్మా, ఇంకా చాలు మా, ఇది మాత్రం వేస్తా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇది మాత్రం. ఇప్పుడు దాకా చేసిన ప్రాజెక్ట్స్లలో విచ్ ప్రాజెక్ట్ యూ రిగ్రెట్, అయ్యో అనవసరంగా చేశాను ఆ సీరియల్ నేను అనుకునేది? ఏది లేదు, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ టు మీ. నాకు అలా ఏం అనిపించలేదు, నేను ఒక చేసిన ఒక తెలుగు ప్రాజెక్ట్లో నాకు పేమెంట్ రాలేదు లాస్ట్లో. ఓ, అయినా నేను అనుకున్నా ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ప్రాజెక్ట్ నాకు రావడానికి పీపుల్ రికగ్నైజ్డ్ మీ అని అనుకున్నాను. సో ఐ డోంట్ రిగ్రెట్ నాట్ ఓన్లీ డూయింగ్ ఎనీ సీరియల్స్, ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. నేను మిస్టేక్స్ చేసినా ఐ అక్సెప్ట్ మై మిస్టేక్స్, ఐ డోంట్ రిగ్రెట్, ఐ లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్. ఓకే, యువర్ ఫేవరెట్ కలర్ ఇస్ బ్లాక్? వావ్, ఈవెన్ ఐ లైక్ బ్లాక్. ఎన్ని సిమిలారిటీస్ ఉన్నాయి కదా అబ్బా, బ్లాక్ ఉంటే చాలు సన్నగా కనిపించచ్చు. వేడి యూ షాప్ షాపింగ్? మాల్స్లోనే యూజువలీ. ఐ యూ షాపింగ్ ఫ్రీక్? ఎస్ ఐ వాస్. ఇప్పుడు కొంచెం ఫ్యూచర్ కోసం డబ్బులు ఐ వాంట్ టు సేవ్, ఇప్పుడు కొంచెం తక్కువ చేస్తున్నాను. ఇంతకుముందు అన్నీ వేస్ట్ వేస్ట్, అవసరం ఉన్నా లేకపోయినా కొనేదాన్ని. నౌ అది అర్థమైపోయింది, ఇంట్లో అంతా పైలప్ అయిపోయి పడి ఉంది, దట్స్ ఐ వాంట్ టు సేవ్ ఫర్ మై ఫ్యూచర్. ఓహో, సూపర్. నువ్వు యాక్ట్రెస్ అవ్వకపోతే ఏమై ఉండేదాన్ని? ఐ ఆమ్ అ సైకాలజిస్ట్ ఆల్రెడీ. అదే, యూ యూస్ టు చూస్ దట్ ప్రొఫెషన్? ఎస్. ఒక సైకాలజిస్ట్గా మేడం ఉంటే అసలు మేడం దగ్గరికి వెళ్ళి సైకాలజీ గురించి చెప్పుకొని ఎంత బాగుంటుంది అసలు. కౌన్సిలింగ్ సీ థింగ్ దట్ యు హావ్ స్టాప్డ్ యాక్టింగ్ కంప్లీట్లీ,
అగైన్ సైకాలజీ ప్రాక్టీస్ చేస్తారా? అది కూడా ఐ వాంట్ టు రియల్లీ టేక్ అప్. నేను ఇప్పుడు కూడా కౌన్సిలింగ్ ఇస్తుంటాను, ఫ్రీ కౌన్సిలింగ్ నా ఫ్రెండ్స్ కి. అవునా? అంటే ఎప్పుడైనా కౌన్సిలింగ్ అవసరం అయితే మీకే ఫోన్ చేస్తారు ఇప్పుడు కూడా? బట్ ప్రొఫెషనలీ అలా పర్సీవ్ చేయలేదు. సో ఐ థింక్ ఐ విల్ డూ దట్ ఆర్ స్టార్ట్ మై ఓన్ బిజినెస్. వావ్, ఏ బిజినెస్? ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ మెడికల్ ఫీల్డ్. ఓకే, బికాస్ మై హస్బెండ్ ఇస్ అ డాక్టర్, హీ కెన్ గైడ్ మీ వెల్. ఓకే, ఆల్ ద వెరీ 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 బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ యాజ్ వెల్ ఫర్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అండ్ అప్కమింగ్ న్యూ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ నన్ను పిలిచి, యూ మేడ్ మీ ఓపెన్ అప్ సో మచ్. చాలా మాట్లాడాను మీతో. మీరు చెప్పారు కదా చాలా రిజర్వ్డ్గా ఉంటాను అని. ఐఎమ్ నాట్ సో రిజర్వ్డ్, మాట్లాడితే మాట్లాడతాను. ఐ హావ్ టు బి కంఫర్టబుల్ విత్ సమ్ పర్సన్. ఆర్ యు కంఫర్టబుల్ విత్ మీ? ఆఫ్ కోర్స్. అందుకే ఇంత పక్కపక్కపూట మాట్లాడేసాను. థ్యాంక్ యూ సో మచ్. సరైనా, మీ ఫస్ట్ టైం ఈ సీరియల్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని సీరియల్లో. మేబీ వ్యూవర్స్ కూడా చూసి ఉండరు నేను ఇంత మాట్లాడడం, ఇక్కడ షోస్కి వెళ్ళాను కూడా ఇంత మాట్లాడడం వినడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి ఈరోజు బ్యూటిఫుల్ ప్రీతితో బ్యూటిఫుల్ హ్యాంగ్ అవుట్. సో మీ అందరికీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఎఫ్బీ పేజ్లో కూడా యాచా నవీనా పేరుతో ఉన్నాయి, ఈ లింక్స్ అన్నీ కూడా ఉంటాయి. తప్పకుండా చూడండి, లైక్ చేయండి నా ఎఫ్బీ పేజ్ని అండ్ నన్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. న్యూ సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.